సాక్ష్యమిచ్చెదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చెదా సాక్ష్యమనగా గనిన వినిన సంగతులను తెలుపుటై సాక్ష్యమనగా గనిన వినిన సంగతులను తెలుపుటై సాక్ష్యమిచ్చు కొరకు నన్ను స్వామి రక్షించెనంచు సాక్ష్యమిచ్చెదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చెదా. దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్నటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నాను. ఇది సాక్ష్యం మీకు చెప్తూ ఉన్నాను. నా పేరు రాజారావు, ఇంటి పేరు దేవనబోయిన. నా సాక్ష్యం, మరి అందరి సాక్ష్యాలు మీరు వింటూ ఉంటారు కానీ అటువంటి సాక్ష్యం కాదు. నా సాక్ష్యం కేవలం జ్ఞానం పొందటం చేత నేను బైబిల్ గ్రంథంలో ఉన్న దేవుడు సృష్టికర్త అని గ్రహించి నేను ప్రభు వైపు చూడటం జరిగింది. మరి నా నేపథ్యం మీకు తెలియాలి. మొట్టమొదటగా మీ ముందుకు వస్తూ ఉన్నాను. నేను ఆర్టీసీలో పర్సనల్ ఆఫీసర్గా ఒక జిల్లా అధికారిగా పనిచేసి ఇప్పటికి 12 సంవత్సరాల క్రితం రిటైర్ అవడం జరిగింది 2010లో. నేను నిష్ఠాగరిష్ఠుడైనటువంటి ఒక హిందువుని. దేవుడు భయం చాలా ఎక్కువగా ఉండేది. చిన్నప్పటి నుంచి కూడా ఎక్కడ ఏ చెడ్డ పని చేసినా దేవుడు చూస్తాడు, శిక్షిస్తాడు అనే భయంతో చాలా జాగ్రత్తగా ఉండేవాడు. మంచి ప్రవర్తన కూడా ఉండేది, మంచి మనస్సాక్షి కూడా ఉంది. ఏదన్నా తప్పు చేస్తూ ఏదన్నా జరిగితే లోపల నుంచి మనస్సాక్షి నన్ను గద్దించేది, ఇది తప్పు చేసావు అని. ఆ మనస్సాక్షి ఎవరు పెట్టారేంటో నాకైతే తెలియదు, కానీ అది నాకు దేవుడిచ్చిన వరంగా భావించి నేను ఏదన్నా చిన్న తప్పు చేసినా సరిదిద్దుకుంటూ జీవితం గడుపుకుంటూ వస్తున్నా. మరి నేను పర్సనల్ ఆఫీసర్గా చేసి రిటైర్ అయిన తర్వాత ఇక నాకున్న పని అలా ఏంటి అంటే, దేవుడిని బాగా ఆరాధించి మోక్షం పొందాలి అనేది నా కోరిక. నేను రిటైర్ అయినాటికి నాకు పిల్లలు సెటిల్ అయిపోయారు, నేను కూడా ఆరోగ్యంగానే ఉన్నాను చాలా మట్టుకు. కాబట్టి నాకు ఉన్న ఓపిక మేరకు నేను తీర్థయాత్రలు తిరుగుతూ పుణ్యం సంపాదించుకోవాలనే ఉద్దేశంతో నేను అనేక తీర్థయాత్రలు ఢిల్లీ నుంచి రామేశ్వరం వరకు చక్కగా ఒక్కొక్క యాత్రకు ఒక 20 రోజులు 30 రోజులు అట్లా యాత్రలకు వెళుతూ గడుపుతూ వస్తూ ఉన్నా. ఇంకా ఖాళీగా ఉన్న సమయంలో మరి ఏదైనా ప్రజలకు ఏమన్నా చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో, నాకున్న విద్య అందరికీ ఇవ్వాలనే ఉద్దేశంతో అందరికీ మా గ్రామంలో చదువుకునే పిల్లలందరికీ కూడా ఫ్రీగా జ్ఞానం అంటే ట్యూషన్ లాగా చెప్పేవాడిని. ఎవరి దగ్గర ఒక రూపాయి తీసుకోకుండా నా చారిటబుల్ లాగా చేస్తూ వస్తూ ఉన్నాను. ఖాళీ ఉన్నప్పుడల్లా ఈ యాత్రలకు వెళుతూ వస్తూ ఉన్నాను. ఆ సమయంలో నేను యాత్రలు తిరుగుతున్న సమయంలో బైబిల్ గ్రంథంలో దేవుడు నాతో మాట్లాడటం మొదలుపెట్టారు. అసలు విషయం ఏంటి అంటే, మరి మా ఊరు ఏంటి ఆ విషయాలు మీకు చెప్పాలి కాబట్టి, మచిలీపట్నం దగ్గర మంగినపూడి బీచ్ అందరికీ తెలుసు. దానికి 1 కిలోమీటర్ ఎవేగా అవకడగా సత్రవపాలెం అనే గ్రామం ఉంది, అది మా నేటివ్ ప్లేస్. ఇది తాళపాలెం పంచాయతీలో బోల్డ్ అని హ్యామ్లెట్స్ చిన్న చిన్న విలేజెస్ ఉంటాయి. ఈ సత్రవపాలెం అని, సత్యనపాలెం అని, జొన్నలవారి మూడి అని ఇట్లా విలేజెస్ ఉంటాయి కొన్ని. ఇవన్నీ తాళపాలెం పంచాయతీ కొంత. ఆ పంచాయతీ ఆఫీసు మా ఊర్లోనే సత్రవపాలెంలోనే ఉంటుంది. ఇది సత్రవపాలెం అనేది మా ఊరు. మా తల్లిదండ్రులు చదువుకోలేదు, వ్యవసాయదారులు, సామాన్య కుటుంబమే. నేను అక్కడ పుట్టి మరి కొద్ది కాలం మా తాతయ్య గారు ఊళ్ళో 5వ తరగతి వరకు చదువుకోవటం జరిగింది. అది కూడా ఇక్కడ మీ ఈ ప్రదేశాలకు మీకు తెలుసు కాబట్టి ఆ ఊళ్ళకు మీకు చెప్తూ ఉన్నాను. మరి గుడివాడకి సమీపంగానే ఉన్నటువంటి సింగరాయపాలెం అనేటువంటి ఊరుకు దగ్గరలో చెన్నూరు శివారు గొల్లగూడెం అనేటువంటి ఒక విలేజ్ ఉంది, అది మా అమ్మమ్మ గారి ఊరు, తాతయ్య అమ్మమ్మ. ఆ ఊరిలో 5వ తరగతి వరకు చదువుకుని ఆ తర్వాత మా ఊర్లోనే వెళ్ళి కంటిన్యూ చేయటం జరిగింది. సరే, నేనైతే బీఎస్సీ వరకు మచిలీపట్నంలో చదివా. ఆ తర్వాత ఆర్టీసీలో మరి ఒక్కసారి నేను ఆఫీసర్గా వెళ్ళలేదు. జూనియర్ అసిస్టెంట్ అనే ఉద్యోగం నాకు వచ్చింది, అది చేస్తూ మరి తర్వాత ప్రైవేట్గా ఎంఏ కూడా చదివేయటం. మరి ఆ జూనియర్ అసిస్టెంట్ అనేక స్థాయిలు దాటుకుంటే వెళ్ళా. జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, డెప్యూటీ సూపరింటెండెంట్, సూపరింటెండెంట్, అసిస్టెంట్ మేనేజర్, చివరికి పర్సనల్ ఆఫీసర్. ఈ పర్సనల్ ఆఫీసర్ అంటే డిపో మేనేజర్ స్థాయి. మీ అందరికీ తెలిసింది డిపో మేనేజర్ అంటే తెలుస్తూ ఉంటుంది. ఈ పర్సనల్ ఆఫీసర్ ఉద్యోగం ఏంటి అంటే, ఆ జిల్లా ఏ జిల్లాలో పర్సనల్ ఆఫీసర్ ఉంటాడో ఆ జిల్లాకు సంబంధించిన కండక్టర్లు, డ్రైవర్లు, మెకానిక్లు, మా స్టాఫ్ సుమారు 5 నుంచి 6 వేల మంది ఉంటారు ఒక్కొక్క జిల్లాకి ఉండే 10-12 డిపోల్లో. వీళ్ళ సర్వీస్ మ్యాటర్స్ అన్నిటికీ కూడా మరి నేను జవాబుదారీగా ఉండవలసి వస్తుంది. హెడ్ రీజనల్ మేనేజర్, ఆయనకున్న 4 ఆఫీసర్లో నేను సర్వీస్ మ్యాటర్స్ చూసేటువంటి ఆఫీసర్ని. ఏ సమస్య వచ్చినా సర్వీస్ మ్యాటర్స్, జీతభత్యాలు, ఇంక్రిమెంట్లు, ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్, ఇట్లా
సిబ్బంది అధికారి కూడా అనొచ్చు. పర్సనల్ ఆఫీసర్ అంటే పర్సనల్ అంటే సిబ్బంది, కాబట్టి సిబ్బంది అధికారి మంచి ఉద్యోగం కాబట్టి నా చేతి నిండా నాకున్న మనస్తత్వం ఏంటంటే ఇతరులకు సాయం చేయాలనేటువంటి గుణం ఉంది. కాబట్టి బాగా మంచిగా హెల్ప్ చేయటానికి ఉపయోగపడినటువంటి ఉద్యోగంలో దేవుడు నాకు ఇచ్చాడు కాబట్టి చేసుకుంటూ వెళ్ళా. ఇక దేవుడి విషయంలో ఎక్కువగా కృతజ్ఞత కలిగి ఉండేవాడిని. మనకు వచ్చిన ఈ స్థాయి కానీ మనకున్న ఇది కానీ ఆ దేవుడి వల్లే కలిగింది. కానీ దేవుడు ఎవరు అనేది పెద్దగా నేను ఆలోచించాల. మనకు మన దేవుడు ఉంటే క్రైస్తవులు క్రైస్తవులు దేవుడు ఉంటాడు, ముస్లిమ్స్కి ముస్లిం దేవుడు ఉంటాడు అనే తప్ప ఇంతమంది దేవుళ్ళు ఉంటారా, ఈ దేవుళ్ళు అందరూ కలిపి ఒకటేనా, లేకపోతే వీళ్ళందరికీ హెడ్ ఉంటారా, ఇట్లాంటి విషయాలు నేను పెద్దగా పట్టించుకోలే. ఎవరి దారి వాళ్ళు వెళ్ళిపోతారు. నా చుట్టూ అనేకమంది క్రైస్తవులు, నేను చదివింది కూడా హై స్కూల్ స్టడీస్ అంతా కూడా నేను నోబుల్ హై స్కూల్ 12వ తరగతి వరకు చదివాను. నా చుట్టూ అంతా క్రైస్తవుల పిల్లలే ఉండేవాళ్ళు కాబట్టి అయినప్పటికీ కూడా వాళ్ళ దేవుడు మన దేవుడు మన దేవుడు అనుకుంటూ జరిగింది. కాకపోతే చిన్నప్పుడు మరి నేను చదివినట్టు ఒక పద్యం అప్పుడు అర్థం తెలియలేదు కానీ నాకు ఇప్పుడు కూడా ఆ డౌట్ ఉండేది. ఆ పద్యాన్ని మీ ముందుకు తీసుకొస్తారు. ఇప్పటికీ 700 సంవత్సరాల క్రితం జీవించినటువంటి బమ్మెర పోతన, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ ఉంది కదా, అక్కడ పుట్టినటువంటి ఆయన ఒక కవి. ఆయన సంస్కృతం తెలిసిన పండితుడు కాబట్టి సంస్కృతంలో ఉన్నటువంటి దేవుళ్ళ ఆ యొక్క గ్రంథాలన్నీ తెలుగులోకి అనువదించినటువంటి ఒక కవి. ఆ కవి గారు రాసిన పద్యం మేము చిన్నప్పుడు ఇప్పటి వరకు అంటే 8వ తరగతి వరకు నేను చదివిన స్కూల్లో ప్రేయర్లో కొన్ని పద్యాలు పాడుతూ ఈ పద్యం డైలీ మేము ఉచ్చరించేవాళ్ళం. ఆ పద్యం మీ ముందు ఉంచుతాను. ఆ పద్యమే నన్ను కదిలించింది, ఆ పద్యమే నన్ను ఆలోచింపజేసింది, ఆ పద్యంలో ఉన్న సారాంశమే నన్ను యేసు ప్రభువును నమ్మేటట్టుగా చేసింది. అది ఏంటి అంటే, ఎవనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై, ఎవ్వని అందుడిందు పరమ ఈశ్వరుడెవ్వడు, మూల కారణంబెవ్వడు అనాది మధ్య లయుడెవ్వడు, సర్వము తాను అయిన వాడెవ్వడు, వాని ఆత్మభవు ఈశ్వరునే శరణంబు వేడదన్. ఈ పద్యం డైలీ కూడా మేము 8వ తరగతి చదువుతున్న రోజులు డైలీ మేము ప్రేయర్లో పాడేవాళ్ళం. అర్థమేం తెలియదు, ఎవరిని చేజనించు పద్యం అయిపోయిందా అయిపోయిందంట పరిగెత్తుకుంటూ వచ్చి ప్రార్థనలో నిలబడేవాళ్ళం. బాగా అర్థం తెలియదు. సృష్టికర్త గురించి పద్యం అది, ఎవరు రాశారు? ఒక కవి. ఏ కవి? ఒక హిందువుగా ఉన్నటువంటి కవి. హిందువులకు సంబంధించినటువంటి కొన్ని దేవుడి గ్రంథాలని సంస్కృతంలోంచి తెలుగులోకి అనువదించిన ఆయన ఈ పద్యం రాశాడు. ఎవరిని చేజనించు అంటాడేంటి? మన దేవుళ్ళ చేత ఈ సృష్టి జరగలేదా? జరిగితే ఆయన పలానా దేవుడి ద్వారా జరిగింది అని చెప్పి ఆ దేవుడిని ఆరాధించాలి. కానీ ఈ సృష్టి అంతా ఎవరి చేత నిర్మాణం జరగబడి ఉందో, ఎవరి మాట ప్రకారం ఈ సృష్టి అంతా నడుస్తూ ఉందో, సర్వానికి అధిపతి అయిన వాడు ఎవరున్నారో, వాణిని ఆ సర్వేశ్వరుని నేను ఆరాధిస్తాను, ఆయన్నే మొక్కుతాను అని ఉంది. ఈస్ వరునే శరణంబు వేడదని అని చివరాన్ని. ఈస్ అంటే జగత్తు, ఈ ప్రపంచం. దీనికి పతి ఈశ్వరుడు, ఈ జగత్తుకు పతి అయినటువంటి ఒక ఆయన ఉన్నాడే, ఆయన్ను మాత్రమే శరణము వేడతాను అన్నాడు. మరి మిగతా వాళ్ళందరినీ శరణము వేడతలేదా ఏమో? అసలు టాప్ ఆయన ఒక ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన్ని వేడతా, ఈ కింద వాళ్ళు ఎందుకు? ఇక ఉన్నారో లేరో ఇక ఆయన కూడా అనవసరం. కాబట్టి ఒక ఆయన ఉన్నాడు, ఆయన మరి ఆయన ఎవరు? ఆయనకి తెలియదా? తెలియదు. తెలిసి ఉంటే ఎట్లెందుకు రాస్తారు? ఎవరి చేత నిర్మించబడిన పాలించబడుతూ ఉందో ఆయన్ని మాత్రమే శరణం వేడతాను అని చెప్పడం జరిగింది. చిన్నప్పుడైతే దానికి బాగా అర్థాలు మాకు తెలియలేదు. కానీ రాను రాను మైండ్లో ఈయనెవరో ఒక ఆయన ఉండి ఉంటాడు అన్నిటికీ కూడా అని నాకు ఆలోచన వచ్చింది, వస్తూ ఉండేది. అయినా కూడా మా ఆయన మహాకవి బమ్మెర పోతన గారికే తెలియంది, మనకి తెలుస్తుందా? మన వల్ల అవుతుందా? మహాపండితులకు తెలియంది, మనకేం తెలుస్తుంది అని అనుకున్నాను. మరి బైబిల్ గ్రంథంలో నేనే ఈ సృష్టిని అంతా నిర్మించాను అని బైబిల్ గ్రంథంలో దేవుడు చెప్పాడు కదా, యెహోవా దేవుడు. మరి అది మీరు ఎందుకు చూడలేదని మీరు అనవచ్చు. నా చుట్టూ క్రైస్తవులు ఉన్నారు కదా, వాళ్ళు ఎప్పుడు మీకు బైబిల్ ఇచ్చిన పాపాన్ని పోలేదా అనవచ్చు. ఇచ్చారు, అలాగే ఒక్కోసారి చర్చికి కూడా తీసుకెళ్లేవాళ్ళు. కానీ నాకు బోధపడలా అంతగా. దేవుడు మరి ఈ సృష్టి అంతటి చేశాడని చెప్పిన మాట రోజుల్లో మరి నేను ఆ బైబిల్లో చూచా. కానీ నాకు నమ్మబుద్ధి కాల. ఎందుకు అని అంటే, నేను అనేక కట్టుకథలు విన్నాను, అవన్నీ నిజమని పూర్తిగా నమ్మేవాడిని కాదు.
ఆయన ఏదో నడుస్తూ ఉంది అని. అట్లాగే ఇది కూడా ఒక కట్టుకథేమో మన గ్రంథాల్లో, ఎన్ని కట్టుకథలో మనం చూస్తూనే ఉంటాం. అవన్నీ ఉన్నాయి కాబట్టి ఇది కూడా అట్లాంటిదేనేమోలే, ఇది ఖచ్చితంగా ఇదే అంటాకి ఇల్లేదు. ఒకవేళ ఇదే ఖచ్చితమైతే జనమందరూ మరి ఇటు పక్క ఇల్లు ఉండాలిగా, నాకంటే ముందు మేధావులు లేరా, ఎంతమంది లేరు, ఎవరైనా ఎందుకు వెళ్ళాలి, వెళ్ళట్లేదు. ఏదో కొంతమంది అనాదిగా క్రైస్తవులు అనే వాళ్ళు వస్తున్నారు ఉంటారు అంతే తప్ప, ఆయన ఒక్కడే దేవుడు అయ్యే పక్షం, ఆయన సృష్టి నిర్మాణం చేసిన పక్షం అయితే మరి అందరూ ఆయన వైపుకి వెళ్ళిపోవాలి కదా. ఇదేం జరగట్లేదంటే అదేదో మనకే నాలెడ్జ్ తక్కువ ఉంది, ఇదేదో తెలుసుకోవాలని ఆ అంశంతో ఉండటం జరిగింది. ఇప్పుడు నా సాక్ష్యం ఏంటి అంటే, మీకు ఇప్పుడు నేను ఎవాంజలిస్ట్గా ఉన్నాను. ఎందుకు ఎవాంజలిస్ట్గా ఉన్నాను, ఎందుకు యేసు ప్రభువుని నమ్మాను, ఏమి కొరత వచ్చి వెళ్ళాను. జనరల్గా ఒక హిందువు, అన్నీ ఉన్నాయన, ఒక అధికారంలో రిటైర్ అయిన ఆయన యేసు ప్రభువుని అంగీకరించాలంటే ఏమై ఉంటుంది కారణం, మీ అందరికీ తెలుసు. కారణం ఏమై ఉంటుంది అంటే, జనరల్గా ఆయనకి ఏదో తిరుగులేని ఏదో మరణకరమైన జబ్బు ఏదో ఇబ్బంది వస్తే మరి బైబిల్ గ్రంథంలో దేవుడు దాన్ని సరిచేస్తే అట్లా వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు. అలాగే ఇంట్లో కూడా ఎన్నో ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఆ సమస్యలకి ఇక్కడ ఎవరు చేయలేని, ఏ దేవుడు చేయలేని, ఈ దేవుడు చేసాడు అంటే వెళుతూ ఉంటారు. అంతే తప్ప అన్నీ బాగానే ఉన్నాయన, ఒక అధికారిగా రిటైర్ అయిన ఆయన, పిల్లలు సెటిల్ అయిపోయి హాయిగా పెన్షన్ మీద బ్రతుకుతున్నటువంటి ఒక ఆయన యేసు ప్రభువుని అంగీకరించవలసిన అవసరం ఏముంటుంది? జనరల్గా అలాగే నాతోటి వాళ్ళంతా కూడా రిటైర్ అయిన ఆఫీసర్స్, తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ రిటైర్ అయిన ఆఫీసర్స్ జీవించి ఉన్నారు. ఇప్పటికి 850 మంది ఉన్నారు. ఎవరిది వాళ్ళే? హిందువులు హిందువులుగానే ఉన్నారు, క్రైస్తవులు క్రైస్తవులుగానే, ముస్లిం ముస్లింలుగానే ఉన్నారు. అసలు దేవుడు ఎవరని ఎవరు అంతగా తీవ్రంగా ఆలోచించిన వాళ్ళు ఎవరు నాకు కనపడలా. కానీ నేను ఇట్లా తీర్థయాత్రలు తిరుగుతున్న సమయంలో నా మనస్సాక్షి నన్ను గద్దిస్తూ మొదలుపెట్టింది. అసలు దేవుడు ఎవరో నువ్వు తెలుసుకుంటున్నావా? అసలు దేవుడు ఒక ఆయన ఉండాలి కదా, ఇంతమంది దేవుళ్ళు ఉంటారా? క్రైస్తవులు ఒక దేవుడు, నీకు ఒక దేవుడు, ముస్లింలకు ఒక దేవుడు ఉంటాడా అని లోపల ఏదో మనస్సాక్షి గద్దిస్తుంది. అందులో బొమ్మేరు పోతన్ గారి పద్యం కూడా నాకు మైండ్లో వస్తూ ఉంది. ఈయన ఎవరో తెలుసుకుంటేనే బాగుంటుందేమో, ఏం చేయాలి అని చెప్పి ముందుగా మరి బైబిల్ గ్రంథం ఉంది, దాంట్లో కొట్టి పారేశాను కదా, ఏమని ఇది కూడా ఏదో కట్టు కదా అంటుందో, దేవుడు నేను ఈ ఆకాశంలో సూర్యచంద్రాదుల్ని భూమిని ఒక రోజు కలిగేసే దా చెట్లు పుట్టుగాక అంటే చెట్లు జంతువులు ఇవన్నీ పుట్టేసి ఆ తర్వాత మనిషిని నేను తయారు చేశాను ఆరో రోజు అని అవన్నీ ఉన్నాయి కదా, ఇదంతా ఏదో కట్టుకథలాగా ఉంది అని అనుకున్నాను కదా, మరి అక్కడేముంటుంది, ఖురాన్లో ఏముంటుంది అని చెప్పి అది కొన్నాను, తెలుగు వర్షన్. అది చూస్తే బైబిల్ గ్రంథంలో చెప్పబడింది అక్షరాల ఖురాన్ గ్రంథంలో అదే ఉంది. నేను అనుకున్నా అసలు ఇట్స్ క్వైట్ డిఫరెంట్, ముస్లిమ్స్ అంటే వాళ్ళ వేషధారణ అట్లా ఉంటుంది, వాళ్ళు వేరేగా ఉంటారు, వాళ్ళు డిఫరెంట్, వాళ్ళ కథ వేరే ఉంటుంది, వాళ్ళకి సంబంధించిన అల్లాది ఏదో ఉండి ఉంటుంది అని అనుకుంటున్నా తప్ప, నేను ఖురాన్ చదివే నాటికి అసలు ఇది అది ఒకటే అనే విషయం నాకు తెలియదు. అసలు పాత నిబంధన బైబిల్ గ్రంథంలో ఉన్నది కథే అక్కడ వచ్చేసింది. అమ్మో ఇదేంటి, రెండు మతాలలో ఒకటే బేస్ ఉంది అంటే ఒకే ఆరిజిన్ ఉంది, మన హిందూ మతానికి కూడా మరి అట్లా ఎందుకు లేదు అనే ఒక ఆలోచన వచ్చింది. సరే ఎనీహో అది చదువుతూ ఉన్నాను, కొంత చదివాను, వదిలేసా. ఈ రెండు మతాలకి సారూప్యత ఉంది అని నాకు అర్థమైంది. ఏది, క్రైస్తవులకి ముస్లిం, హిందువులకైతే పెద్దగా ఉన్నట్టు లేదు, మనకి వాళ్ళకి లింకులు ఎక్కడ కనపట్టలేదు అని చెప్పి నేను అనుకున్న రోజుల్లో ఒక దర్శనం వచ్చింది. 2010లో రిటైర్ అయ్యాను, విపరీతంగా తీర్థయాత్రలు తిరుగుతూ ఉన్నాను. అంటే 58 సంవత్సరం వచ్చినప్పుడు నేను రిటైర్ అయ్యాను, 59 గడిచిపోయింది. 60వ సంవత్సరం వచ్చిన తర్వాత నాకు ఒక దర్శనం వచ్చింది. ఏంటి దర్శనం అంటే, మా బంధువు ఒక ఆయన నల్లటి అట్టగలిగినటువంటి ఒక గ్రంథం తీసుకొచ్చి నాకు ఇస్తూ, బావుగారు మీరు రిటైర్మెంట్ అయిన తర్వాత మీ రిటైర్డ్ జీవితంలో మీకు ఇదే సరైన మార్గం అని ఆ యొక్క గ్రంథం తీసుకొచ్చి నా చేతిలో పెట్టాడు. ఒక పుష్పగుచ్చం కూడా నా చేతికి ఇచ్చాడు. మీరుకు వచ్చేసింది తుళ్ళిపోయి, అది చూడగానే బైబిల్ అని నాకు అనిపిస్తుంది. ఏంటి ఇది బైబిల్ గ్రంథం ఇచ్చారేంటి, మనం వేరు వాళ్ళు వేరు కదా, మన దేవుడు కాదు కదా, బైబిల్ గ్రంథం ఇచ్చి ఇది సరైన మార్గం అంటారేంటి, మతం అంటలా ఇది సరైన మార్గం అంటున్నారు. నేను మోక్షం పొందాలని తీర్థయాత్రలు తిరుగుతూ ఉన్నా, యాత్రలన్నీ తిరుగుతూ ఉన్న రోజుల్లో ఇది జరిగింది. ఏంటో చూద్దాం, దీన్ని ఇదివరకు ఏదో లైట్గా టచ్ చేసి వదిలేసాం కానీ పూర్తిగా చూడలేదు, ఇది సరైన మార్గం అంటారేంటి అని మళ్ళీ తీశాను బైబిల్ గ్రంథం. దేవుడు నాకు జ్ఞాన నేత్రం తెరిచాడో ఏమో కానీ బైబిల్లో ఉన్న ప్రతి అక్షరం కూడా తేరి తాగినట్టుగా అనిపించింది. అయ్యో దీనికోసమే కదే ఎవరిని చేయ జన్మించన్నాం, ఇదిగో నాతో జన్మించింది అని చెప్పేశాడే. సర్వము తానే అయిన వాడెవడు అనే పద్యం ఉంది, నేనే సర్వము
అని ఆయన చెప్పేశాడే. ఈ చరాచర సృష్టిని మరి పరిపాలిస్తున్నది నేనే అని చెప్పేశాడే. ఆయన ఆత్మస్వరూపుడు అని చెప్పేశాడే. ఈ పద్యమే కదా మనం పాడుకున్నాం, ఈయన ఎక్కడ దొరకలేదు కదా మనం ఇప్పుడు వరకు, ఈయనే అంటాడేంటి అని నాకు మైండ్లోకి వచ్చింది. అదే కాకోకుండా ఏ విషయాలు ఇంకొక మత గ్రంథంలో కూడా ఉన్నాయే అని చెప్పి ఇది ఇక అప్పుడు అనుకున్నా. బైబిల్ గ్రంథంలో తర్వాత రోజుల్లో నేను చదివిన తర్వాత ఇదివరకు అర్థం కాని మాటలు ఇప్పుడు ఎందుకు అర్థమవుతున్నాయి అని నేను ఆలోచిస్తే, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో 4:4 సాతానుడు మనోనేత్రాలకు గుడ్డితనం కలగజేసి నిజదేవుడు ఎవరో చూడకుండా కొంత అడ్డుపడుతుంది, చేస్తుంది, చేయగలుగుతుంది అని ఉంది. ఆహా, అది నిజదేవుడి వైపు బైబిల్ వైపు చూడకుండా ఏదో శక్తి నన్ను అడ్డుకుంది, అలాగే చూచినా దాన్ని బాగా అర్థం చేసుకోకుండా ఏదో శక్తి నన్ను అడ్డుకుంది. ఈరోజు ఆ శక్తి బయటికి తొలగించబడి ఉంటుంది కావచ్చు, ఇది చదవగానే ఇది కరెక్టు అని నాకు తెలిసింది అని నేను అర్థం చేసుకున్నాను. ఎప్పుడు జరిగింది? బైబిల్ గ్రంథము దేవుడు నా చేతికి ఇప్పించిన తర్వాత అది జరిగింది. అంటే దేవుడు నా హృదయం తెరిచాడేమో అని చెప్పాడు. ఇక ఆ రోజు నుంచి నాకు జ్ఞానము దినదినము వృద్ధి అవుతూ వచ్చింది. వృద్ధి అవుతూ వచ్చి ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న దేవుడే నిజమైన దేవుడు. ఇప్పుడు వరకు నేను కింద మీద పడి ఇన్ని యాత్రలు తిరిగి మోక్షం సంపాదించాలని ప్రయాసపడ్డేందే, ఎన్నో మా గ్రంథాలు చదివామే, అవన్నీ నిజమే అనుకున్నామే అన్నవి నా జ్ఞాన నేత్రం తెరవబడిన తర్వాత ఇవి నిజమేలా అవుతాయి అనే ఆలోచన లోపల నుంచి వచ్చాయి. ఇది నిజమేలా అవుతుంది, నేను ఎందుకు నమ్మేశాను పొరపాటుగా అని చెప్పేసి ఆలోచన. ఆ రకంగా జ్ఞాన నేత్రం తెరవబడి నేను దేవుడి వైపు చూచా. నాకు ఫలానిది అవసరం ఉందని దేవుడి వైపుకు రాలా. ఫలానిది అవసరం వచ్చింది నాకు, ఎవరో చేయలేకపోతున్నారు, బైబిల్ గ్రంథంలో ఉన్న దేవుడా నువ్వు చెయ్యి అని నేను ఆశ్రయించాల. ఒకవేళ నాకు కష్టాలు రాలేదని కాదు, వస్తాయి, వచ్చినాయి కూడా, వచ్చినా నేను సర్దుకునే పోయేవాడు. మన ఏ దేవుడైనా దేవుడు ఉన్నాడు, కష్టాలు వస్తే వస్తాయి, తీరిస్తే తీరుస్తాడు, ఒకవేళ తీర్చకపోయి అవి మనం అనుభవించాలంటే ఉంచుతాడు. మనం దేవుడిని ప్రశ్నించడానికి మనమెవరు? లేకపోతే ఈ దేవుడు కాదని ఇంకో దేవుడి దగ్గరికి ఎట్లా ఎందుకు వెళ్ళాలి? మనం అనుభవించాల్సింది ఒకవేళ శ్రమలు దేవుడు అనుమతిస్తే అనే ఉద్దేశంతో ఉండే మనిషినే కానీ ఇంకో చోటకి వెళ్ళాలన్న ఆలోచన కలిగినటువంటి మనిషిని కాను. మరి దేవుడు ఏమనుకున్నాడో నాకు తెలియదు, కానీ ఈయన ఇలాగే ఉంటే ఈయన ఇదే ఆలోచనతో వాళ్ళ దేవుళ్ళే దేవుళ్ళుగా భావించి వెళ్ళి మరి చనిపోయిన తర్వాత వెళ్ళవలసిన ప్లేస్కి ఇతను వెళ్ళలేడు కదా అనుకున్నాడో ఏమో తెలియదు, కానీ నాకు ఆయన నేను ఆరాధించకపోయినా ఒక దర్శనం చూపించి నీకు ఇది సరైన మార్గము అన్నాడు. ఈ మార్గం అయితేనే ఆ మోక్షం పొందగలుగుతామని ఆయన ఉద్దేశం. ఒకవేళ ఆయన చూపించిన తర్వాత కూడా నేను బైబిల్ గ్రంథం తీయకుండా మనకెందుకులే అని అంటే దేవుడు నన్ను వదిలేసేవాడేమో, దేవుడు ఎవరిని బలవంతం చేసే దేవుడు కాదు, నన్ను వదిలేసేవాడేమో. కానీ నేను ఎప్పుడైతే నాకు ఆ దర్శనం వచ్చిందో వెంటనే బైబిల్ తీసా. దీంట్లో ఏదో ఉండకపోతే నాకు ఎట్లా దర్శనం ఎందుకు వస్తుంది? తీసిన తర్వాత దేవుడు మరి ఆయన అంటాడు, దప్పిగొనిన వారిని నా దగ్గరికి రానివ్వండి, ఇచ్చేయించు వారిని నా దగ్గరికి రానివ్వండి, నా దగ్గరకు వచ్చిన వాళ్ళు నేను అన్నాడు తోసివేయను అన్నాడు. ఒక సూచన, ఒక హింట్ మాత్రమే ఇచ్చారు, హింట్ మాత్రమే ఇచ్చారు, బలవంతంగా ఇది చెయ్యి అని చెప్పాల, ఇది సరైన మార్గం అన్నారు. నువ్వు అనుసరిస్తావో అనుసరించవో, అనుసరించు అని పదం కూడా చెప్పాల, ఇది సరైన మార్గము అన్నారు. అంతే, ఇక నువ్వు డిసైడ్ చేసుకో ఇది సరైన మార్గమో కాదో నేను డిసైడ్ చేసుకోవాలి. నేను చదవాలి బైబిల్ గ్రంథం అంతా, ఇది సరైన మార్గమో కాదో నిర్ణయించుకోవాలి, సరైన మార్గం అయితే వెళ్ళాలి, లేకపోతే మానేయాలి. ఇలాంటి స్వేచ్ఛాయుతమైనటువంటి దర్శనం నాకు వచ్చింది. మరి అంత క్రితం క్రైస్తవులంటే కొంచెం విముఖత నాకు ఉండేది. ఈ కారణం చేత, ఏ కారణం చేత అంటే 4 రోజులు పరిచయం అయిన తర్వాత క్రైస్తవులు ఏమంటూ ఉండేవాళ్ళంటే, అయ్యా మీరు యేసు ప్రభువుని అంగీకరించండి, ఆయన గొప్ప దేవుడు, ఆయన మనకు రోగాలు రాకుండా చేస్తాడు, మనకు సమస్యలను పరిష్కరిస్తాడు, మాట్లాడతాడు అని అంటా ఉండవు. వెంటనే చివుక్కుమలేదు, నేను ఇంత చదువుకున్నాను, ఇంత డెసిషన్ మేకింగ్ వ్యవహారాలన్నీ చేస్తూ ఉన్నాను, నాకంటూ జ్ఞానం అనేది లేదా, నా టేబుల్ మీదకి వచ్చే ఎన్నో అర్జీలు ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ఉండేవాడు, నాకంటూ జ్ఞానం ఉండి ఇది కరెక్టు ఇది తప్పు అని గ్రహించే శక్తి నాకుంది, నేను చేస్తాను. వీళ్ళేంటి, నేనేదో అజ్ఞానినైనట్టు, నాకేమీ తెలియనట్టు, వీళ్ళకే అంతా తెలిసినట్టు, ఏ బైబిల్ గ్రంథంలో దేవుడిని నమ్మండి అయ్యా ఆయన గొప్పవాడు అంటారేంటి? దేవుడికి గొప్పవాడు చిన్నవాడు పెద్దవాడు అని ఉంటుందా?
ఏదో వాళ్ళ దేవుడు వాళ్ళు ఆరాధిస్తున్నారు, ఓకే, మన దేవుడు మనం ఆరాధిస్తున్నాం, ఓకే. మీరు అమాంతం బైబిల్ గ్రంథంలో ఉన్న దేవుడు వైపుకి వచ్చేయండి అంటారేంటి? నేను అజ్ఞానినా? నా పూర్వీకులు అజ్ఞానులా? వేల సంవత్సరాల నుంచి భారతదేశంలో ఉన్న వాళ్ళంతా మరి అజ్ఞానులా? వీళ్ళు వచ్చి ఇవాళ ఇలా చెప్తున్నారేంటి అని వాళ్ళంటే కొంచెం విముఖతగా ఉండేది. ఈ మాట చెప్తారేంటి? వాళ్ళ దేవుడు ఓకే, మేము కాదంటలేదు కదా, యేసు ప్రభుని నమ్మండి అంటారేంటి? నిజానికి అది నేను పడిన అపోహే కానీ, యేసు ప్రభువును నమ్మండి అని వాళ్ళు చెప్పటం వెనక దేవుడు ప్రధానమైన ఆజ్ఞ ఉంది వాళ్ళకి. మీరు అందరికీ సువార్తను సర్వ సృష్టికి ప్రకటించండి, నేను ఒక్కడనే సృష్టికర్తను అనే విషయం వాళ్ళకి తెలియటం లేదు, మీరు చెప్పండి అని ప్రధానంగా ఒక ఆజ్ఞ ఇచ్చేళ్ళాడు దేవుడు. అందుచేత క్రైస్తవుల మీద ఆత్మభారం ఉండి వాళ్ళు అందరికీ చెప్తూ ఉంటారు. ఎందుకంటే ప్రభువుని అంగీకరించని వారికి ఒక ప్రమాదం పొంచి ఉందన్న విషయం క్రైస్తవులకు తెలుసు, మిగతా వారికి అంతగా తెలియదు. కాబట్టి అది చెప్పవలసిన పూచి వాళ్ళ మీద పెట్టాడు దేవుడు. కాబట్టి వాళ్ళు కంపల్సరిగా వాళ్ళు పరిచయమైన ప్రతి వ్యక్తికి, అయ్యా మీరు యేసు ప్రభువుని అంగీకరిస్తే మంచిది అని మాట అంటారు. అది అనగానే ఎక్కడ లేని కోపం వచ్చేస్తుంది అన్యులకి. కారణం ఏంటంటే, నేనేమన్నా అజ్ఞానినా? నాకేమీ తెలియని వాడినా? వీళ్ళు చెప్తే నేను వినాలా? పోనీ ఒకసారి ఆలోచించండి అనే పదం వాడితే పోనీ ఆలోచిస్తాం. ఓ బైబిల్ గ్రంథం వచ్చి ఇది కూడా చూడండి అయ్యా అంటే చదువుతాం. యేసు ప్రభువుని నమ్మండి అనే పదం వాళ్ళు అంటే ఎంత తప్పు అనిపించేది. నాకు ఆ మాత్రం తెలియదా? నేను చదివిన తర్వాత నిజమైతే నేనే మారుతా, మీరు చెప్పాలనా అనే దృష్టి వచ్చేది. కానీ దేవుడు అక్కడ ప్రేరేపణ ఉంది అని, దేవుడు యొక్క ప్రధాన ఆజ్ఞ ఇలా ఉంది కాబట్టి వాళ్ళు కంపల్సరీగా చెప్తున్నారని నేను గ్రహించలేకపోయాను ఆ రోజుల్లో. ఇప్పుడు నేను సువార్త ప్రకటిస్తున్న రోజుల్లో అన్యులు నన్ను ఇలాగే చూస్తున్నారు. యేసు ప్రభువును నమ్మంటారేంటి? మరి నమ్మాలో నమ్మకూడదో మాకు తెలియదా? మీరు వచ్చి చెప్తే మేము నమ్ముతామా అనే పద్ధతిగా. అందుకే ఇప్పుడు నా యొక్క సువార్త స్టైలు, నేను చెప్పే విధం కూడా నేను అనుగుణంగా మార్చుకున్నాను. అయ్యా యేసు ప్రభు దేవుడని ఈ రకంగా నేను గ్రహించా, ఈ రకంగా నేను దేవుడి వైపుకు వచ్చా. నిర్ణయం తీసుకోవటం మీ ఇష్టం, కానీ మీకు చెప్పాలి కాబట్టి చెప్తున్నా. అంతే తప్ప మీరు యేసు ప్రభువుని నమ్మండి అనే పదం నేను 50 పేజీల సాక్ష్యం బుక్ ఉంది, ఆ బుక్లో కూడా రాయలేదు. ఇది నేను రాసి ఊరు ఊరు తిరిగి ప్రతి చర్చిలోనూ నా సెక్షన్ చెప్పి ఈ బుక్స్ పంచుతూ ఉంటా. ఇప్పటికీ 8000 పుస్తకాలు నేను పంచడం జరిగింది. దీంట్లో ఎక్కడ కూడా నరకం తప్పించుకోవాలంటే మీరందరూ యేసు ప్రభువును నమ్మండి అనే పదం వాడకుండా నేను చెప్పింది ఏంటి అంటే, నరకం తప్పించుకోవాలి అని అంటే ఈ మార్గం తప్ప వేరొక మార్గం లేదు కాబట్టి ఈ యాంగిల్స్లో నేను ఆలోచించి నేను వెళ్ళాను. ఈ జ్ఞానాన్ని అందరికీ పంచమని దేవుడు నాకు కల్లో ఆదేశించాడు, మీకు పంచుతున్నాను. ఒక బుక్ కూడా రాసి పంచమని దేవుడు చెప్పాడు కాబట్టి మీకు పంచుతున్నాను. నిర్ణయం మీదే. అంతే తప్ప బలవంతంగా అందరినీ దేవుడి వైపు చూడమన్న అటువంటి వచనాలు ఎక్కడా లేవు. ఉన్న వచనాలన్నీ మీ స్వేచ్ఛ ప్రకారం మీరు నిర్ణయం తీసుకోండి అనే వచనాలన్నింటినీ కురుడీకరిస్తూ, నా స్వేచ్ఛ నాకు ఇచ్చి నీ ఇది సరైన మార్గం అని చెప్పారు కానీ దీంట్లో ఒక రమ్మని దేవుడు చెప్పాల. నా స్వేచ్ఛ నాకు ఇచ్చారు, నేను ఆలోచించుకొని ఇది రైట్ అని నేను వెళ్ళాను. ఇప్పుడు కూడా ఈ జ్ఞానమే మీకు ఇస్తూ ఉన్నా. మీ స్వేచ్ఛ మీదే, మీది ఇది రైట్ అనిపిస్తే రావచ్చు లేదు అనుకుంటే మానివేయచ్చు. ఈ స్టైల్లో నేను సువార్త ప్రకటిస్తూ, ఇది చదివిన తర్వాత అన్ని జనులందరూ శభాష్ రాజారావు గారు మీ సాక్ష్యం మాకు నచ్చింది అన్నారు. ఎందుకంటే బలవంతంగా మమ్మల్ని యేసు ప్రభు వైపు చూడమని మీరు చెప్పలేదు. మీరు ఎందుకు యేసు ప్రభువుని అంగీకరించారో మీ యొక్క రీజన్స్ మీరు చెప్పారు, మా రీజన్స్ మాకుంటాయి. మేము అంగీకరించాలో అంగీకరించకూడదో మా నిర్ణయాలు మా మీదే వదిలేశారు. పైగా ఇప్పటి వరకు ఏం అపోహ పడేవాళ్ళం అంటే, యేసు ప్రభు వారు బలవంతంగా అందరినీ మార్చేయమని చెప్పారు కావాలి అందుకే వీళ్ళు చెప్తున్నారు అనుకున్నాం. కానీ యేసు ప్రభు వారు అట్లా చెప్పలేదు, ఆయన పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు అనే వాక్యాలు మీరు రాసిన తర్వాత, అరే దేవుడు చెప్పలేదా? దేవుడు సువార్త మాత్రమే ప్రకటించమన్నారా? దేవుడు విజ్ఞానం మాత్రమే ప్రకటించమన్నారా? ఇది కరెక్టే, దేవుడు చెప్పింది రైటే. రాజారావు గారు కూడా అలాగే ఆప్షన్ ఆయనకే ఇచ్చేశారు, ఆయన అంతటా నమ్మి వెళ్ళాడు, ఆయన సాక్ష్యం మనం చదువుతాం. వెళితే వెళతా లేతే లేదు, ఇది దేవుడు కరెక్ట్ నిర్ణయమే. అది స్వేచ్ఛ, ఆ స్వేచ్ఛ దేవుడు ఇచ్చాడు కదా అని వాళ్ళు కూడా ఆలోచించి, ఇప్పుడు మాకు సరిగా అర్థమైందండి, దేవుడు అట్లా బలవంతం చేసే దేవుడు కాదు, మన స్వేచ్ఛ మనకి ఇచ్చాడు అని చెప్పి మాకు అర్థమైందండి. అయితే మాకున్న పరిస్థితులు మేము ఇవాళ నమ్మాలో ఇంకోసారి నమ్మాలో అది దేవుడికి మాకు ఉన్న సమస్య. నేను కూడా అదే చెప్పాను, మీరు ప్రభువును నమ్ముతారో నమ్మరు అనేది మీకు దేవుడికి మధ్య ఉన్న సమస్య, మేము ఆ రుచి చూపించడం వరకే. పైగా మా గ్రంథంలో ఉన్నది ఏంటి అంటే, దేవుడు ఏదైనా మహత్కార్యం చేసినప్పుడు ఆ వచ్చినటువంటి వ్యక్తికి
చెప్పాడు. ఏమనంటే మార్క్ సువార్త 5:19-20 చెప్పాడు. ఒక ఆయన వచ్చాడు ఆయన దగ్గర, ఆయన దయ్యాలయ్య పట్టుకుని దేవుడు విడిపించాడు. విడిపించేసి హాయిగా ఆయన వెంట వెళుతుంటే నా వెంట రావటం కాదు, ఇది నేను చేశాను కదా, ఈ కార్యము నువ్వు నీ బంధువులు స్వజనులు అందరికీ చెప్పు, ఇదిగో ఒక ఆయన వచ్చారు, మీ అందరికీ తెలుసు నిన్నటి వరకు దయ్యం పట్టుకుని నేను ఇబ్బందులు పడుతున్నా, కానీ ఇలా అయిపోయి మామూలుగా ఉండటం కారణం ఫలానా ఆయన వచ్చి చెప్పాడు అని నువ్వు అందరికీ చెప్పు అన్నాడంతే. అంటే దాన్ని బట్టి అర్థమైంది, నేను నా కళ్ళు తెరిచి ఏ రోజునైతే ఆ మార్గం చూపించి ఏ రోజునైతే దర్శనాల ద్వారా మాట్లాడటం మొదలుపెట్టిన తర్వాత నేను వెళ్ళానో అది నాలోనే ఉంచుకుని నేను చర్చికి వెళ్ళి వచ్చేసి కూర్చుంటే కుదరదన్నమాట, ఇది చెప్పాలి అందరికీ అనే ఉద్దేశంతో ఆ ప్రేరణ దేవుడు కలగజించాడు. నిజంగా కూడా ఎంత మంట రగిల్చారంటే దేవుడు, అసలు నేను కూర్చోటానికి కూర్చొనేవాళ్ళం ఖాళీగా, అలా నేను అలా సువార్త ప్రకటన చేస్తూ వస్తున్నాను. కాబట్టి దేవుని ఆత్మ బలంగా పనిచేస్తూ ఇటువంటి న్యాయమైనటువంటి పద్ధతి అందరికీ చెప్పడం చేత నేను ఊరు తిరిగి ఇప్పటికీ 300 చర్చల్లో సాక్ష్యం చెప్పాను. ప్రభువు నమ్మి అన్నాళ్ళు అయిందండి 10 సంవత్సరాలు. నేను 2012 అక్టోబర్లో బాప్తిజం తీసుకున్నా, అప్పటికి 4-5 దర్శనాలు వచ్చేసి ప్రభు నమ్మక ముందే దర్శనాలు స్టార్ట్ చేశారు, నాకులో నమ్మిక కలగజేది. నేను ప్రభుని అప్పుడు నమ్మాను. కాబట్టి నేను ప్రభువును నమ్మిన తర్వాత జరిగిందంటే 1-5 సంవత్సరాలు నేను దీని గురించి స్టడీ చేయటమే సరిపోయింది. గత 6 సంవత్సరాలుగా ఈ సువార్త ప్రకటన చేస్తూ ఉన్నాను. మరి మీ అందరి ముందు దీన్ని ఉంచాలనే ఉద్దేశంతో, ఈ జ్ఞానం మీకు కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో చెప్పటమే తప్ప, బలవంతంగా ఆయన మారాడని మేము మారాలి అన్న రూల్ మాత్రం లేదు. అది సవినయంగా చెప్తున్నా. నేను నా సాక్ష్యంలో ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి అంటే, జ్ఞానం ద్వారా దేవుడిని నేను గ్రహించాను, దేవుడి వైపు వెళ్ళాను. ఒకటి అదనంగా వచ్చిందని కాదు, ఒకటి రాలేదని కాదు, జ్ఞానం ద్వారానే నేను దేవుడి వైపు. ఈ సాక్ష్యం మరి కొంత దూరం వెళుతుంది కాబట్టి, ఏదో మిరకిల్స్ జరిగింది వచ్చానన్నది కాదు కాబట్టి, జ్ఞానం అనేది వచ్చింది కాబట్టి కొన్ని భాగాలుగా నేను ఇస్తున్నాను. మొదటి భాగం ఇంతటితో ముగించి మళ్ళీ 2వ భాగంలో దీన్ని కంటిన్యూ చేస్తాను. ఎన్ని భాగాలకి నా సాక్ష్యం విస్తరింపబడాలో అది దేవుడి చిత్తం, అన్ని భాగాలుగా నేను చెప్పాలనుకుంటున్నాను. మీ అందరూ ఈ విషయాలను గ్రహించి ఈ వెలుగుతో నింపబడి అనేక మందికి దీన్ని కూడా పంచడానికి మీరు కూడా కృషి చేయండి. మరి మరొకసారి మీ అందరికీ మరి ఈ యొక్క సువార్తని వినియోగించుకోవాలని చెప్తూ చిన్న ప్రార్థన చేసి ముగిస్తాను. కృపగల దేవ, మహాపరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, ప్రభువా మీకు వందనాలు. ఈ యొక్క చెప్పబడినటువంటి సాక్ష్యాన్ని మీరు దీవించారు, నన్ను మరుగుపరిచారు, నా నోట మీ మాట ఉంచారు, అలాగే బిడ్డల హృదయాలు తెరిచారు, చెప్పిన ప్రతి మాట వాళ్ళ హృదయంలో చొచ్చుకుపోనట్టు చేశారు, వెలుగుతో మీరు నింపారు, అందుకు స్తోత్రాలు తండ్రి. ఇక ముందుకు కూడా ప్రభువా ఈ యొక్క సహాయాన్ని కొనసాగించి ఆశీర్వదించి మహిమగ్రంథ ప్రభావం మీరే పొందుకోండి. మా ప్రభును రక్షకుడైన యేసునామంలో పరమ తండ్రి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ప్రభునామంలో మీ అందరికీ మరొకసారి నా వందనాలు తెలియపరచుకుంటున్నాను. వందనాలు.